ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్తస్వ సమాజ్ మై డియర్ ఫ్రెండ్స్ మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది ఏదైతే టెట్ ఎగ్జామ్ రాస్తుంటారో వారి యొక్క వ్యాలిడిటీ అయితే పెంచడం జరిగింది ఇంతకుముందు అయితే కొంచెం సెవెన్ ఇయర్స్ వరకే ఉండే సో దాని అయితే ఇప్పుడు ఎంటైర్ లైఫ్ అయితే చేసిందో ఫ సో దాని గురించి అయితే మనం చూద్దాం ఇప్పుడు సో మనకు వచ్చిన నోటీస్ ఏంటంటే టీచర్ ఎబిలిటీ టెస్ట్ సో టెట్ ఈ టెట్ అనేది మనకు సెవెన్ ఇయర్స్ అయితే ఇంతకుముందు ఉంటుండే సో దాన్ని ఇప్పుడు ఏం జీవిత కాలానికి పొడిగిస్తున్నట్టయితే మనకైతే విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అయితే తెలిపడం జరిగింది సో ఏదైతే ఎవరైతే టూ థౌజండ్ లెవెన్ నుంచి అయితే పాస్ అయి ఉంటారో టెట్ వారందరికీ కూడా ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అనేది అయితే వర్తిస్తాయి సో సెవెన్ ఇయర్స్ నుంచి ఎవరైతే ఇంతకుముందు వ్యాలిడిటీ తీసుకొని అది అయిపోయింది అనుకో ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ కూడా ఆ రాష్ట్రాల నుంచి అయితే ఇవ్వాలని అయితే మనకు ఇన్ వీలైతే గైడ్ లైన్స్ అయితే పాస్ చేయడం జరిగింది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఎవరైతే పాస్డౌట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లైఫ్ టైమ్గా అది మారిపోతుంది మరి మరి సెవెన్ ఇయర్స్ వ్యాలిడిటీ అయిపోయింది మళ్ళీ మేము కొత్తగా టెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అప్పుడు గుడ్ మార్క్స్ ఉన్నాయి టెట్లో అదే సర్టిఫికెట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు లేదా ఆ మార్క్స్ సరిపోవట్లేదు అనుకుంటే మళ్ళీ మనం రాసుకోవచ్చు అంతే తప్ప గుడ్ మార్క్స్ ఉన్నప్పుడు ఆ వ్యాలిడిటీ అయిపోతుంది అన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అది లైఫ్ టైమ్గా అయితే మారిపోయింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పడం జరుగుతుంది సో తొందరలోనే రాష్ట్రాల నుంచి అయితే కొత్త సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే స్టేట్ గవర్నమెంట్స్కి పంపించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి అండ్ అదేవిధంగా మీకు ఇలాంటి డైలీ డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్